హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో అయితే ఇప్పుడు మనం లేటెస్ట్ ఒక నోటిఫికేషన్ నేను ఇప్పుడు చూశానండి సో అది మీకు ఒకసారి చెప్దామనేసి వీడియో చేస్తున్నాను సో అది ఏంటంటే ఈ మహిళా వెల్ఫేర్ ఐ మీన్ ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఉంది కదా సో దానికోసం అండి ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి సో దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఫస్ట్ మొదటగా వస్తాయి సో ఇక నోటిఫికేషన్లోకి వెళ్లే ముందు ఒకసారి రిక్యూర్మెంట్ నోటిఫికేషన్ అండి ఇది సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ టు వర్క్ ఇన్ ద స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ ఎస్సి ఎస్సిపిఎస్ ఫార్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇవి పర్మినెంట్ అయితే కాదండి కాంట్రాక్ట్ బేసిస్ సో ఇవి అంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గుంటూరు గుంటూరుకు చెందినది వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు సో దీనికి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అసలు ఏమేమి ఖాళీగా ఉన్నాయి దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ పోస్ట్స్ కన్సోలేటెడ్ పే ఫర్ మంత్ ఓకే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్సీపీఎస్ సో ఇది ఎస్సీపీఎస్ అంటే తెలుసు కదండి ఇందాక చెప్పాను ప్రోగ్రామ్ మేనేజర్ ఫర్ స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ సో ఇవి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇది వచ్చేసి ముప్పై రెండు వేలు పర్ మంత్కి అంటే ఒక నెలకి ముప్పై రెండు వేలు మనకి శాలరీ ఉంటుంది సో సెకండ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఆఫీసర్ సిఎన్సిపి అండ్ జేసిఎల్ ఈ పోస్ట్ వచ్చేసి ఒక్కటి ఖాళీగా ఉంది సో ఇది దీనికి వచ్చేసి సాలరీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇక థర్డ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఆఫీసర్ ట్రైనింగ్ ఐసిఈ సారీ ఐఈసి అండ్ అడ్వకే సో ఇది వచ్చేసి ఒక పోస్టే ఖాళీగా ఉంది సో దీనికి ఇరవై ఐదు వేలు శాలరీ ఫిక్స్డ్ చేశారు సో ఇవి మొత్తంగా మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో దీంట్లో సాలరీలు కూడా ఇవి ఇక్కడ ఇచ్చారు సో మీకు ఒకవేళ నోటిఫికేషన్ డీటెయిల్ కావాలన్నా కింద నేను ఇస్తాను అండ్ వెబ్సైట్ కూడా వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకున్నా కూడా డబ్ల్యూడిసి డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్లో అంటే ఈ వెబ్సైట్లో వాళ్ళు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు సో ఇది చూడండి నాకు తెలిసి ఇది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు ఒకసారి నేను కూడా మళ్ళీ చూసి మీకు లింక్ కింద లో ఇస్తాను సో ఒకసారి చూసుకోండి ఇంకా ఇక్కడ మీకు వచ్చేసి ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టర్మ్స్ ఆఫ్ రెఫర్మెంట్స్ సారీ రెఫరెన్సెస్ టివర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గైడ్ లైన్స్ అండ్ ఎలిజిబిలిటీ क्रिटेरिया लगन टू वेबूसी डल्यू डाट एबी डाट जीओवी डाट इन दास् प्रोस्पेक्टिव कैंडिडेट में डनलोड द अ्ली प्रिस से डैरेक्टर डिपार्टमेंट आफ वुम डेवलपमेंट अंड च वेलफेर गवर्नमेंट आफ् आंध्र प्रदेश जंपानी टवर्स लाज सेंटर अमरावती रोड గుంటూరు విత్ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఇది వీళ్ళు ఎప్పుడైతే డేట్ ఇచ్చింటారో ఆ డేట్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లోపు ఈ ఏదైతే ఆఫీస్ ఉందో గుంటూరులో వాళ్ళ ఆఫీస్ కి పంపించాలంట ఇది సో ఒకసారి చూసుకోండి దాని డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాము మరి కింద అప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా దీని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దాంట్లో గురించి కూడా ఇప్పుడు చూద్దాము ఎలిజిబిలిటీ అసలు దీనికి ఏం క్వాలిఫికేషన్ కావాలి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగాడా లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ ఎట్లుంటుంది ఉంటుంది ఏంటంటే టైప్ ఆఫ్ రిక్రూర్మెంట్ ఏంటి అనేది మొత్తం చూద్దామండి ఇక్కడ మీకు ఇచ్చారు ఇక్కడ సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద పొజిషన్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టైప్ ఆఫ్ రికూర్మెంట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అవైలబుల్ ఎలిజిబిలిటీ సర్ క్రైటేరియా స్పెసిఫిజేషన్ సో ఇది ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్ ఎస్సీ सो दिन को चेसी जॉब डिस्क्रिप्शन अलगे रिस्पांसिबिलिटी चेसी द प्रोग्राम ई मैनेजर एससीपीएस प्रोग्राम मैनेजर स्टेट चाइल्ड प्रोटेक्शन सोसाइटी द प्रोग्राम मैनेजर चाइल्ड प्रोटेक्शन शेल बी रिस्पांसिबल फॉर कोऑर्डिनेटिंग एंड सुपरवाइजिंग प्रोग्राम्स एंड सर्विसेज फॉर चिल्ड्रन इन नीड फॉर केयर नीड ऑफ केयर एंड प्रोटेक्शन एंड ज्युनिअल्स इन कॉन्फ्लिक्ट कॉन्फ्लिक्ट విత్ లా అట్ స్టేట్ లెవెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ సిఎన్సిపి ప్రోగ్రామ్ ఆఫీసర్ జువి జువెనిలీ ఇన్ కన్ఫ్లిక్లీ విత్ లా జేసిఎల్ అండ్ ద డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ యూనిట్స్ సో ఇదంతా చాలా ఇచ్చాడండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు దీని గురించి నేను బ్రీఫ్గా చెప్తాను ఇక డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి మీరు టైప్ ఆఫ్ రిక్యూర్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ అండి ఇది చెప్పాను కదా పైననే ఇక నేమ్ ఆఫ్ ద పొజిషన్స్ వచ్చేసి ఒకటే సో ఎలిజిబిలిటీ క్రైటేరియా వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు సో షుడ్ హ్యావ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్కర్స్ ఎంఎస్ డబ్ల్యూ ఫిజిక్ ఫిజికాలజీ ఎంఎస్సి హెచ్ఓ మీ సైన్స్ చైల్డ్ డెవలప్మెంట్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఓన్లీ ఫ్రమ్ రిక్రజెంటే యూనివర్సిటీ అంత గుర్తింపు పొందిన సంస్థలోనే కావాలి అంటున్నాడు సో నాకు తెలిసి వొకేషనల్ ఇట్లా ఉంటే చల్లదనుకుంటా ఓపెన్ డిగ్రీస్ కానీ ఓపెన్ ఇట్లా పీజీస్ కానీ ఇట్లా సో షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు సో ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు సో చూసుకొని మరి ఒకసారి అప్లై చేసే ముందు అన్నీ డీటెయిల్గా చూసుకొని మరి అప్లై చేయండి సో ఇది ఇక్కడ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి అప్లై అప్లికేషన్ డౌన్లోడ్ ఐ మీన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇది ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలంట సో కన్ఫామ్గా ఇక నెక్స్ట్ సెకండ్ డోస్ వచ్చేసి ప్రోగ్రామ్ ఆఫీసర్ సిఎన్సిపి సిపి జేఎల్ జేసిఎల్ ద ప్రోగ్రామ్ ఆఫీసర్ చిల్డ్రన్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ సో ఇంకా అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అంత మొత్తం ఉంటుంది సో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ ఒకటే ఉంటుంది క్వాలిఫి ఐ మీన్ పొజిషన్ అంటే వేకెన్సీ ఒకటే ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు

ఎస్సిపిఎస్ సో ఇది వచ్చేసి ది ప్రోగ్రామ్ ఆఫీసర్ ట్రైనింగ్ ఐఈసి అడ్వకేషన్ సపోర్ట్ ద ప్రోగ్రామ్ మేనేజర్ సో ఇదంతా మీరు చూసుకోవచ్చు ఇది కూడా కాంటాక్ట్ బేస్ వచ్చేసి ఇంకా ఇది కూడా ఒకటే ఉంది పోస్టు సో ఎడ్యుకేషనల్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి షుడ్ హ్యావ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్స్ డిగ్రీ ఇన్ చైల్డ్ ఫిజికాలజీ మాస్ కమ్యూనికేషన్స్ ఓన్లీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ టెన్ పాయింట్స్ ఫర్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అండ్ టెన్ పాయింట్స్ ఫర్ మార్క్స్ అప్టైనెడ్ ఇన్ పీజీ సేమ్ పైలాగని అడుగుతున్నాడు సో దీనికి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు ఏజ్ అయితే మాత్రం మూడు పోస్టులకి ఒకటే అండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అడి చెప్పాడు సో ఇది మీరు కావాలంటే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళాక డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక దీంతోపాటు అంటే దీంతోపాటు ఒకసారి అప్లికేషన్ ఫామ్ని కూడా చూద్దాము మళ్ళీ దాన్ని కూడా అప్లై చేసుకోవడానికి మీకు ఎట్లనో ప్రాసెస్ చెప్తాను ఇది అప్లికేషన్ ఫామ్ అండి సో ఇది వచ్చేసి ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది పొజిషనల్ అప్లైడ్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేము రెసిడెన్షియల్ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మొబైల్ నెంబరు సో ఈమెయిల్ ఐడి మీ ఫీమేల్ అయితే ఫీమేల్ మెయిల్ అయితే మెయిల్ డేట్ ఆఫ్ బర్త్ డిసెబిలిటీ ఇఫ్ ఎనీ ఇవ్ ఎనీ బి చార్జ్డ్ షీట్ చార్జ్ షీట్ కన్విన్స్డ్ ఆఫ్ ఆర్ ప్లేడ్ గల్టీ టు అన్ ఆఫీసన్స్ ఎస్ఆర్ను సో ఇవన్నీ మీరు అప్లికేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ గివ్ డీటెయిల్స్ యువర్ ఎడ్యుకేషన్ ట్రాక్ రికార్డ్ ఫ్రమ్ హయ్యర్ స్కూల్ టు పీజీ సో ఇక్కడ మీ డీటెయిల్స్ వచ్చేసి అంటే టెన్త్ నుంచి అన్ని మొత్తం ఇవ్వాలి మీరు ఇక్కడ నుంచి సో హయ్యర్ ట్రైనింగ్ యూ హ్యావ్ అటెండెడ్ లిస్ట్ ఓన్లీ ద ట్రైనింగ్ దట్ ఆర్ రిలేటెడ్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సో ఇది వచ్చేసి టాపిక్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఏ టాపిక్ మీద ట్రైనింగ్ ఇచ్చారు అనేది నుంచి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అంటే ఏ ఆర్గనైజ్డ్ సో డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ అండ్ ఇక థర్డ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ హిస్టరీ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ద లాస్ట్ త్రీ పోస్టింగ్స్ అంటే మీరు లాస్ట్ త్రీ పోస్టింగ్స్ ఏమేం చేస్తారు దాని గురించి సో ఎక్కడ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది ఎక్కడ అంటే ఎప్పటి నుంచి ఎక్కడ వరకు చేశారు మీరు రెస్పాన్సిబిలిటీ ఏం చేశారు లాస్ట్ శాలరీ ఎంత తీసుకున్నారు రీజన్స్ ఫర్ లివింగ్ అంటే ఎందుకు ఆ జాబ్ వదిలేశారు సో అన్నీ అడుగుతున్నాడు సో వన్స్ యూ హ్యావ్ చెక్ ఇట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు చేయాలనిపిస్తే చేయండి సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్ జిఓ ఆర్ స్లాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏజెన్సీస్ ఇఫ్ ఎనీ సో పర్సనైజ్డ్ హెల్డ్ డిజిగ్నేషన్ నేమ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పార్ట్నర్డ్ విత్ డ్యూరేషన్ ఆఫ్ సచ్ కొలాబరేషన్ పార్ట్నర్షిప్ సో మే వి కాంటాక్ట్ యువర్ ప్రెసెంట్ ఎంప్లాయ్ దే ఎవరైనా ఎవరు కాంటాక్ట్ ఉన్నారు ప్రెసెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా లేదని సో కంప్యూటర్ స్కిల్స్ హౌ డి యూ రేట్ యువర్ సెల్ఫ్ అంటే మీ కంప్యూటర్ స్కిల్స్ అంటే మీకు కంప్యూటర్ ఎలా వస్తుంది అనేది మీరే రెడి అని అంటున్నాడు సో స్కిల్స్ యూజింగ్ ఇన్ ద కంప్యూటర్ ఇదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో స్కిల్స్ అండ్ కంప్లీట్ కాంపిటెన్సీస్ యూ హ్యావ్ దట్ వుడ్ బెనిఫిట్ ద ప్రోగ్రామ్ హియర్ సో యూ హ్యావ్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ అంటే మీరు అక్కడ ఏం చేశారు అంటే ఏం సాధించారు అనేది అడుగుతున్నారు సో అవార్డు ఏమైనా వచ్చాయా అని అడుగుతున్నారు రెఫరెన్స్ ప్లీజ్ గివ్ మీ డీటెయిల్స్ టు టూ రెఫరెన్స్ సో రెఫరెన్స్ ఎవరు ఉంటే రెఫరెన్స్ కూడా ఇమ్మంటున్నారు వాళ్ళది వాళ్ళ పేరు అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ అలాగే వాళ్ళు మీకు ఏమవుతారు సో అది సో ఇక ఇక్కడ మీరంతా చదివిన తర్వాత ఇక్కడ నేను ఒప్పుకున్నాను పైన కండిషన్స్ అన్నింటికన్నా సో ఇది ఐ సర్టిఫై దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిషడ్ బై మీ ఇన్ దిస్ అప్లికేషన్ ఈజ్ ట్రూ అండ్ కంప్లీట్ ఇదంతా నిజమే నేను దీని అంతటికీ ఒప్పుకుంటున్నాను రేపు ఏమైనా కూడా నాదే బాధ్యత అని చెప్పడానికి సో ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి ఇక్కడ డేట్ చేసి ఇక వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇదండి ఇది మనకు లేటెస్ట్గా పడ్డ ఏదైతే మనకి ఉన్నాయో ఈ ఉమెన్ వెల్ఫేర్ చైల్డ్ అండ్ డిపార్ట్మెంటు సో ఇది ఒకసారి మీరు నేను సైట్ కింద ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంకా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్లో కామెంట్ సెక్షన్లో చేయండి ఐ విల్ రిప్లై ఫర్ దట్ ఇంకా ఎవరికైనా మీకు తెలియ అంటే మీకు యూజ్ కాకపోయినా ఎవరికైనా యూజ్ అవుతుంది సో వాళ్ళకైనా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్